వైరస్ ను ఎదుర్కోవడంలో విజయం సాధించామనుకున్నాం. కరోనా కట్టడిలో ఇతర దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందనుకున్నాం. ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ కూడా అందిస్తున్నాం. కానీ అదంతా ఉత్తిదే అన్నట్టుగా మళ్ళీ ముప్పేత దాడి చేస్తోంది కరోనా వైరస్. తగ్గినట్టే తగ్గిన కేసులు ఒక్కసారిగా పెరిగిపోతూ ప్రభుత్వానికి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ మళ్ళీ ఉగ్రరూపం దాల్చింది. అంతకంతకు పెరుగుతున్న కొత్త కేసులు కలవర పెడుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 47,000 మందికి పైగా వైరస్ బారిన పడ్డారు. ముఖ్యంగా మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దీంతో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఆంక్షలను కఠినతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఒక్కరోజే 47,262 కొత్త కేసులు రాగా 275 మంది మృతి చెందారు. 23,907 మంది కోలుకున్నారు. తాజా గణాంకాలతో భారత్ లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,17,34,58 పెరిగింది. వీరిలో 1,12,05,160 మంది, అంటే 95.49% మంది కోలుకోగా 1,60,441 మంది, అంటే 1.37% వైరస్ తో ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం 3,68,457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాజధాని ఢిల్లీ మొదలు దేశంలోని ప్రధాన నగరాలన్నీ మరోసారి కరోనా గుప్పిట్లో చిక్కుకున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ఐటీ కంపెనీ కరోనా క్లస్టర్ గా మారింది. ఈ కంపెనీలో 40 మంది ఉద్యోగులకు వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం ఓ ఉద్యోగి అనారోగ్యానికి గురవడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. ఉద్యోగులందరికీ టెస్టులు చేయగా ఇప్పటి వరకు 40 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ కంపెనీని తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాదు, నగరంలోనూ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని కరోనా మహమ్మారి మరోసారి వణికిస్తోంది. పశ్చిమ అంధేరి కోవిడ్ హాట్స్పాట్ గా మారింది. నగరంలో రోజువారీ 1,000కి పైగా కేసులు నమోదవుతుండగా ఈ ప్రాంతం నుంచి 200 నుంచి 300 కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో అధికారులు జుహూ బీచ్ ను మూసివేసే యోచనలో ఉన్నారు. మరోవైపు వైరస్ ఉధృతి దృష్ట్యా ముంబైలో బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై బీఎంసీ నిషేధం విధించింది. వచ్చే 2 వారాల్లో కోవిడ్ కేంద్రాల్లో పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఒడిశాలోనూ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియల్లో పాల్గొనే వారి సంఖ్యపై ఆంక్షలు విధించింది. వివాహాది శుభకార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యను 200కు పరిమితం చేసింది. అంత్యక్రియల్లోనూ 50 మందికి మించి పాల్గొనరాదని ఆదేశించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్, భోపాల్ నగరాల్లో రోజుకు 300 నుంచి 400 కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వీకెండ్లో లాక్డౌన్ విధించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేదంటే మళ్లీ గతేడాది పరిస్థితులు వస్తాయని హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువగానే ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1,000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 19 తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం మళ్లీ ఇప్పుడే కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద విస్తృత కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ వచ్చే ప్రయాణికులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వైరస్ ఉధృతి కారణంగా హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధించింది.